హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని తప్పకుండా ఇస్తుంది. శత్రువుకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి, స్నేహితులకు రెండు అవకాశాలు ఇవ్వాలి, కానీ దేశద్రోహికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని మనం ఇచ్చినట్లయితే మీరే దానికి కారణమవుతారు. ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు మీకు వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా కానీ జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది. మనం ఎదిగితే మొదట ఓర్వని వారు మన రక్త సంబంధీకులే. కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధీకులే. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. సంపాదించగలను, పోయిందంతా తిరిగి అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు ఎప్పుడూ నవ్వితే జీవితం అందంగా ఉండదా? అవతలి వారు హేళన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నట్లే. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో. ఎంత చదవామనే కంటే కూడా అది మనకి ఎంత సంస్కారం నేర్పించింది అనేదే ముఖ్యం. సుగుణం నిన్ను రాజును చేస్తే, మూర్ఖత్వం మాత్రం నిన్ను బానిసను చేస్తుంది. ఆశించి జీవించే వ్యక్తుల్లో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తుల్లో మాత్రం ఆత్మీయత ఉంటుంది. నీవు ఏ పని చేస్తున్నా కానీ ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, వాటిని నీ గెలుపు బాటగానూ వినియోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. కొందరు మౌనంగా ఉన్నారు అంటే వాళ్లకు సమాధానం తెలియకేమీ కాదు. వెధవలతో వాదించడం ఎందుకని? ప్రయత్నాలను పోరాటాలను పిరికివాళ్ళు మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చెయ్యరు, విజేతలు విడిచిపెట్టరు. గొంతు పెంచడం కాదు, నీ మాటల విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు అని గుర్తుంచుకో మిత్రమా. కోపంతో సమాధానం ఎవరికీ చెప్పకు, సంతోషంలో వాగ్దానాలు చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయాలను తీసుకోకు. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రతి క్షణము చాలా అందంగానే ఉంటుంది. నీ తప్పు లేనంత వరకు నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. నీతో కలిసి ఉండే అర్హత వాళ్లకు లేదని భావించు. ఎవరో ఏదో అన్నారని విచారణలోకి వెళితే అక్కడ నిజమైన బలహీనత ఏమిటంటే చిన్న మాటకి కూడా భరించలేని మనసుది. మనస్సును ధ్యానం ద్వారా బలోపేతం చేసుకోగలగటమే మనం ఇచ్చుకునే బహుమతి. పరమాత్ముడు మనం కోరుకునే మనుషుల్ని మనకివ్వడు.
మనకు అవసరమైన వారిని, అది తెలుసుకోకుండా అవసరమున్న వ్యక్తుల్ని వదిలించుకుంటూ అవసరం లేని వ్యక్తుల వెనుక పరిగెడుతూ జీవితాన్ని నరకం చేసుకునేవారే ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దీంతోపాటు ఈ లింక్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఇలా ప్రతిసారి చేయని అవసరం లేదు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్.